నిజామాబాద్లోనే పసుపు బోర్డు ఏర్పాటైతే ఈ సమస్యలన్నీ తీరుతాయని మనం అనుకుంటే ఉచిత సలహాలతోని ఉత్తుత్తి మాటలతోని అరవింద్ గారు టైం పాస్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మరీ దారుణం ఏంటంటే ఈ మూడు సంవత్సరాల్లో ఖాళీగా కూసోకుండా అసలు ఈ అరవింద్ గారు చేస్తున్నది ఏంది వీరి సంగతి ఏందని మొత్తం ఆర్టీఐ రిపోర్ట్లన్నీ కూడా తీయడం జరిగింది. దాంట్లో మనకు తెలిసింది ఏంది అని అంటే ఈ 2020-2021లో మొత్తం స్పైస్ బోర్డు అనేటటువంటి ఇది ఏదైతే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని పెట్టిరో దాని ద్వారా మనకు వచ్చిన బడ్జెట్ ఎంత అంటే 1,18,00,000. అదేవిధంగా 2021-2022 కలిస్తే 74,00,000 వచ్చింది. ఈ సంవత్సరానికైతే ఒక రూపాయి కూడా పెట్టలేదు, పెట్టే ఆలోచనలు కూడా వల్లేరు. అంటే మొత్తం దాదాపుగా 90,000 నుండి 100,000 మంది రైతులు మనకు పసుపు పండించే రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఈ గొప్ప ఎంపీ గారు అరవింద్ గారు సాధించుకొచ్చింది ఏంటంటే 2 కోట్ల రూపాయలు కూడా కాలేదు, 1,92,00,000 రూపాయలు మాత్రమే ఈ మూడేళ్లలో ఆయన సాధించుకొని వచ్చిండు. అంటే అది డివైడెడ్ బై మీరు 100,000 మంది రైతులు చూసుకుంటే జుట్టుకు 250 రూపాయలు కూడా రావు. అంటే 150 రూపాయలు లేకే అయిపోయి ఢిల్లీ జాకే, కనీసం విమాన ఖర్చు కాదు ఛాయ ఖర్చులకు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ప్రతి రైతుకి పసుపు రైతుకి మభ్యపెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేయడం కాకుండా కనీసం ఆదుకున్నటువంటి పాపన ఓతలేరు. అందుకు మొన్న బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర అని ఆయన చేస్తూ ఉంటే రాయచూరు రైతులు వచ్చి ఆయననే అడిగినారు, ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అక్కడ పెట్టించన్నా అక్కడ మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా అని. ఆయనకి ఏం చెప్పాలనో అర్థం కాక తోకముడిచి పోవాల్సినటువంటి పరిస్థితి. పేరుకే సంగ్రామ యాత్రలు, చేసేది ఏముండదు. నిర్మలా సీతారామన్ గారు మొదలు పార్లమెంట్లో మాట ఇచ్చి నేను తప్పకుండా మీకు స్పైస్ పార్క్ పెట్టండి అమ్మా, 20 కోట్లు ఇప్పిస్తే అసైడ్ స్కీమ్లో అని చెప్పి కథలు చెప్పి తర్వాత మేము అసైడ్ లేదు ఏం లేదు మీరు మొత్తం రాష్ట్రం నుంచే ఇచ్చుకోవాలి మీ రైతులకు తప్పితే మేమేం చేయము మళ్ళీ మొత్తం చేసి ఓపెనింగ్ పిలిస్తే మాత్రం వచ్చి రిబ్బన్ కట్ చేసిపోతామని చెప్పిన ఉత్తరం కూడా ఇక్కడ ఉన్నది.